అభివృద్ధి అంటే డోలీలో తీసుకువెళ్లడమేనా అంటూ సిపిఐ రామకృష్ణ ప్రశ్నించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం జిన్నెలగూడెం గ్రామంలో ప్రసవ వేదనతో అల్లాడుతున్న గర్భిణిని డోలీలో తీసుకువెళ్లాల్సిన పరిస్థితి రావడం కడు విచారకరమన్నారు. సాక్షాత్తు 75వ గణతంత్ర దినోత్సవం రోజున ఈ ఘటన జరగడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. కనీసం మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ కూడా లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోవాలంటే వాళ్ళు డోలీలో తీసుకుపోయే పని. కనీసం వాళ్ళకి ఎలాంటి వాహనం కూడా లేదు, రహదారి లేదు. అదేవిధంగా ఇటీవలనే మన విజయనగరం జిల్లాలో అక్కడ కూడా చిట్టెంపాడులో ఒక పాపం చనిపోతే శవాన్ని తీసుకోవడానికి అంబులెన్స్ లేవు లేదా వెహికల్స్ లేవు. చివరికి ఒక మోటార్ సైకిల్ పైన శవాన్ని తీసుకుని వాళ్ళు ఇద్దరు కూర్చొని శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని పోయారంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంది అని అడుగుతుంది. పనికి మానే ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామాలకు రోడ్లు వేయలేకపోతా ఉన్నారు. వారి కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించడం, వైద్య సౌకర్యం కల్పించడం, పైగా ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు. విద్యకు వైద్యకు బ్రహ్మాండంగా నిధులు కేటాయించారు. అసలు అందరినీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని నీ ఆదర్శం ఏంటి? వారు చనిపోతే శవాలను మోటార్ సైకిల్ తీసుకు